దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించును. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయం అర్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే ప్రాతకాలమునని దేవుడు నాకు వినుబుద్ధి దయచేస్తాడు. కొంతమంది విననే వినారు, ఎంతైనా చెప్పు వినరు, తిరగబడి మాట్లాడుతూ ఉంటారు. అలాగ తిరగబడి మాట్లాడే వాళ్ళతో నేను చెప్తున్న మాట మీకు భక్తి ఉందని అనుకుంటున్నారు. మీరు ప్రార్థనకు వస్తున్నాం, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా జనములను సరిచేయటానికి, వారి కార్యములు చక్కబెట్టుటకు, జనములకు న్యాయము తీర్చటానికి తగిన జ్ఞానము తెలివి ఇంకా నీకు రాలేదు. దయచేసి గమనించాలి. ఒక్కొక్కప్పుడు స్థలమ్మని చూసి అంటారు, అమ్మ నువ్వు సేవకురాలివి, సేవకురాలకు తగినట్లుగా నువ్వు ఉండాలమ్మా అని చెప్తా ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తానో తెలుసా? బడబడా మాట్లాడేస్తూ ఉంటుంది, బడబడా తిరిగేస్తూ ఉంటుంది. సేవకులకు తగింది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అనేకులకు న్యాయము తీర్చే బిడ్డగా, అనేకుల కార్యములు చక్కబిర్చే బిడ్డగా కావాలంటే తగిన జ్ఞానము తగిన తెలివి కావాలి. కొంతమంది వాళ్ళంతకు వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు. వాళ్ళంతకు వాళ్ళే, దాన్ని ఏమంటారంటే స్వనీతి. వాళ్ళంతకు వాళ్ళే గొప్ప వాళ్ళు, వాళ్ళలాగా లేను నేను, వీళ్ళలాగా లేను నేను, నేను చాలా సూపర్, నేను చేసినట్లు ఎవరు చేయడం లేదు. ఆ అహంభావము లేకపోతే ఆ స్వనీతి, బైబిల్ చెప్తాది మనుష్యుని స్వనీతి మురికి గుడ్డ లాంటిది. దాని అర్థం నువ్వు మసిగుడ్డ అని అర్థం. మసిగుడ్డ, నీ స్వనీతి పనికి రాదు. నువ్వు మసిగుడ్డ లాంటి దానివి వాడివి. మసిగుడ్డను ఏ సర్ఫ్లో పెట్టి నువ్వు ఉతికినా మరకలు మరకలుగానే ఉంటుంది. నీ జీవితం మరకలే, జీవితం మరకలే. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, నా నోరు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నేను శిష్యుడైన యేసుప్రభుకి తగినట్టుగా మాట్లాడుతున్నానా? యేసుప్రభుకి తగినట్లుగా నేను మాట్లాడుతున్నానా? నా భార్యతో మాట్లాడినప్పుడు, నా పిల్లలతో మాట్లాడినప్పుడు, నేను సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడినప్పుడు యేసుప్రభుల వారికి తగినట్టుగా నా నోరు మాట్లాడుతుందా? ఒక దగ్గర ఒక రకంగా మాట్లాడి ఇంకొక దగ్గర ఇంకొక రకంగా మాట్లాడితే నీకింకా శిష్యునికి తగిన నోరు యెహోవా దయచేయలేదు. శిష్యునికి తగిన నోరు నీకు రాకపోతే అలసిన వారిని ఊరడించే మాటలు నీ చేత కావు. పాపము చేత అలసిపోయిన బిడ్డల్ని ఊరడించాలి. రోగంతో ఒక వ్యక్తి 10 రోజుల నుండి పడక మీద పడుకున్నాడు. ఆ వ్యక్తిని చూడటానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళి ఆయనకు ఏదో కొన్ని పండ్లు లేక ఒక జ్యూస్ ఏదో ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అంటాడు, ఎలాగుంది అని అడుగుతాడు. ఆయన తన పరిస్థితి చెప్తాడు, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఏదో నరాలు బలహీనత. ఈరోజు ఉదయం గోపాల్ అని ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకు 2 కిడ్నీలు చెడిపోయాయి, నాకు ఫిట్స్ వచ్చాది, నేను చాలా బలహీనమైపోయాను, నేను వైద్యం చేయించుకుంటున్నాను, డాక్టర్లు ఇచ్చిన మాత్రలన్నీ తింటున్నాను, నాకు ఉపశమనం కలగలేదు, నా కోసం ప్రార్థించండి అని ఆయన చెప్పిన మాటలన్నీ విని ఆఖరిలో చెప్పాను, యేసుప్రభుల వారిని నమ్ముకోండి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడే సహాయం చేయాలి, దేవుడు సహాయం చేయాలి. ఊరడించే మాటలు నీ నోటి నుండి రావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నోరుందని ఏదంటే అది మాట్లాడకూడదు, నోరుందని వ్యతిరేకించకూడదు, నోరుందని తిరుగుబాటు చేయకూడదు, నోరుందని ఇతరులను గురించి చెడుగా మాట్లాడకూడదు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేయాలి. ప్రతి ఉదయాన
ఉదయమున నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. ఆ కృపగల దేవుడు ప్రతిరోజు ఉదయాన నా చెవులకు వినుబుద్ధిని పుట్టిస్తూ ఉన్నాడు. దేని గురించి? వాక్యం వినాలి, వాక్యం వినాలి, ఆయన మాటలు వినాలి. నిన్న నేను అంటున్నా మన చర్చిలో ప్రతిరోజు ఉదయం వచ్చేటటువంటి ఆత్మీయ మన్న సందేశాన్ని చాలామంది వినలేదు. మా ఇంట్లో కూడా వినడం లేదు, సేవకులు వినడం లేదు, సేవకురాళ్ళు కూడా వినడం లేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది నిజంగానే. సేవకురాళ్ళు కూడా వినడం లేదు. ఎందుకో తెలుసా? ఆ కృపగల దేవుడు వినుబుద్ధి మీకు పుట్టించలేదు కాబట్టి. ఎందుకు వినుబుద్ధి పుట్టించలేదు అంటే శిష్యునికి తగిన నోరు లేదు. మనుషులను ఊరడించే జ్ఞానం మీకు ఇంకా రాలేదు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు. ఆయన వినుబుద్ధి పుట్టిస్తేనే 5 నిమిషాలు లేట్ అయితే మీరు నమ్మండి, ఎక్కడి నుండి చాలా ప్రాంతాల నుండి ఫోన్లు వస్తాయి, అయ్యగారు మాకు వాక్యం పంపలేదు. బయట దేశాల నుండి వస్తాయి, ఏ మన ఇండియాలో నుండి, స్టేట్లో నుండి వస్తాయి, ఇంకా వాక్యం రాలేదు, ఇంకా వాక్యం రాలేదు. మన చర్చిలో చాలామంది వినడం లేదు. ఎందుకు వినడం లేదు? ఆయన వినుబుద్ధి పుట్టించలేదు కాబట్టి. ఎందుకు వినుబుద్ధి పుట్టించలేదు అంటే నీ నోరు శిష్యునికి తగిన నోరు కాదు. ఎందుకు శిష్యునికి తగిన నోరు నీకు లేదు అనగా అలసిపోయిన వారిని ఊరడించే జ్ఞానం నీకు లేదు. ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆయన మాటలు వినే బుద్ధి నీకు రాదు, లేదు, వినవు అసలు. దయచేసి గమనించాలి, వినమంటే వినవు. ఎన్నిసార్లు చెప్తారు ఇక్కడ నిలబడి, అనుదినమన్న వినండి, మీకు తెలిసిన వారికి పంపండి అని. అయితే పంపేది కూడా 7కో 8కో పంపుతారు. చాలా నిర్లక్ష్యం. మీది తప్పు కాదు, మీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మీరు ఆ పని చేయలేరు. దయచేసి గమనించాలి. మీరు అనుకుంటారు మేము చాలా భక్తి అని ముసుకేసుకొని ఒక మూల ఓ నాయన సోదరం తండ్రి అని ప్రార్థన చేసుకోవడం ఆచారం. బైబిల్ తెరిచి వాక్యం చదివి ప్రభ నాతో మాట్లాడు అని చదువుతూ ఉంటే ఏదో ఒక వాక్యం నీకు సంబంధించింది వస్తుంది, ఓహో ఇది దేవుడు నాతో మాట్లాడాడు అనేది నీ ఆచారం. అసలైన భక్తి ఏది అంటే బైబిల్ చదివిస్తుంది, అలసిపోయిన బిడ్డల్ని ఊరడించే మాటలు నీ నోట రావాలి. అలసిపోయిన బిడ్డలు, ఎన్నో కుటుంబాలు అలసిపోయాయి. దయచేసి గమనించాలి, దయచేసి గమనించాలి. పద్మక్క గారు ఎంతో కష్టపడి తన బిడ్డల్ని పెంచుకున్నారు. అయితే కుమార్తెకి ఇంకా వివాహం కాలేదు. బిడ్డ పెద్ద ర్యాంకులో ఉంది, చాలా హై పొజిషన్లో ఉంది. ఆ బిడ్డకు తగిన భర్త దొరకలేదు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. బిడ్డ రూప, తాను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉంది, బిడ్డకు తగిన భర్త రాలేదు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. బిడ్డ భాగ్యమ్మ, తన కూతురు ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది, బిడ్డ మంచి చదువు, తన కూతురు పరిస్థితి కూడా బాగలేదు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. నాగన్న, తన కుటుంబ పరిస్థితి బాగలేదు, కుటుంబాన్ని పోషించాల్సిన ఆయన కళ్ళు కనిపించడం లేదు. తన భార్య పాపం రోడ్డు మీద పడి చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన 10-20 రూపాయలతో ఆ ఇద్దరి బిడ్డల్ని చదివించుకుంటూ చాలీ చాలని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది 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 వాళ్ళని ఊరడించే మాటలు మనకు కావాలి, అవమానించే మాటలు కాదు. దయచేసి గమనించాలి. తొలుసక్క ఎంతో నమ్మకస్తురాలు, ఆది నుండి ఇమానియల్ సహవాసంలో ఉన్న బిడ్డ, తన ఇద్దరి కొడుకులు పాడైపోయారు. ఆ బిడ్డల కొరకు ఎంతో ఏడుస్తూ ఉంది. శుభరత్నమ్మ తన బిడ్డల కొరకు ఏడుస్తూ ఉంది. ఎన్నో బిడ్డలు, వారి కుటుంబాలలో దుఃఖం చాలా ఉంది. బైబిల్ సెలవిస్తుంది, నీ నోటికి అలసిన వారిని ఊరడించే జ్ఞానము, ఆ మాటలు రావాలి. వాళ్ళని తప్పులు పట్టడం కాదు, వాళ్ళని అవమానించడం కాదు. బిడ్డలు ఇప్పటికే వారి జీవితాల్లో జరుగుతున్న కార్యాలని బట్టి ఏడుస్తూ ఏడుస్తూ ఎంతో కృంగిపోయారు. ఆ బిడ్డల్ని ఊరడించే ఆ జ్ఞానము నాకు కావాలి. శిష్యునికి తగిన నోరు
నాకు దేవుడు దయచేయాలి. నా యేసయ్య మాట్లాడినట్టుగా వారితో మాట్లాడాలి. నా యేసయ్య ప్రేమతో వారితో మాట్లాడినట్టు మాట్లాడాలి. నా యేసయ్య అసలు వారు చేసిన తప్పితాన్ని గురించి ఆలోచనే లేనట్టుగా మాట్లాడాలి. ఎప్పుడు నా జీవితంలో ఈ మార్పు కలిగేది? ఎప్పుడు ఈ విశేషమైన జనాన్ని, విస్తారమైన ఈ జనమునకు న్యాయము తీరుస్తాడని నమ్మి నిన్ను ప్రభుల వారి ఇక్కడ పెడితే ఒక్కరికి కూడా న్యాయము తీర్చలేని స్థితి, కనీసం నీకు నీవే న్యాయము తీర్చుకోలేని స్థితి దయచేసి గమనించాలి. మనమంతా ఆచారంగా ఆచరిస్తూ ఉన్నాం. దయచేసి పాటలు కానీ కొంత ఉజ్జీవంగా పాటలు పాడితే ఇప్పుడు ఏదో గొప్పగా ఆత్మీయంగా ఉన్నట్టుంది అని చెప్తా. ఈరోజు ఆరాధన భలే జరిగింది అంట, నాకు అనిపిస్తుంది. ఏం ఆరాధన? దయచేసి వినాలి. ఈరోజు వాక్యం భలే చెప్పాడంట. ఏం వాక్యం భలే చెప్పడం? ఇవన్నీ కూడా మనల్ని సాతానుడు మాయ చేస్తూ ఉన్నాడు. నీలో కలగవలసిన మార్పు రానివ్వకుండా చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. నా రెండు చేతులెత్తి సంఘానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మారాలి, మీరు మారాలి, మీరు మారాలి. దేవుని వాక్యం సెలవిస్తాది, నా నోరు శిష్యునికి తగినట్టుగా దేవుడు దయచేశాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై దేవుడు నా గురువు. ఆయన నాకు చెప్పిన ప్రతి మాట శిష్యుల్లాగా వింటారు. వినేసి విడిచిపెట్టేసేది కాదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు నిద్రపోయేది కాదు. దేవుడు చెప్పే ప్రతి మాట నేను శిష్యుడు విన్నట్టు వింటాను. గురువు దగ్గర శిష్యరికానికి ఎందుకు చేరాడంటే గురువు చెప్పిందంతా నేర్చుకోవటానికి. పరమ గురువు అయిన యేసు ప్రభు దగ్గర నిన్ను శిష్యునిగా ఎందుకు ఆయన చేర్చుకున్నాడంటే ఆయన చెప్పింది వినటానికి అంతేకాని ఆయనకు నువ్వు చెప్పకూడదు, ఆయనకు నువ్వు చెప్పకూడదు. దయచేసి గమనించాలి. నాకు నీతులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని దయచేసి గమనించాలి. నాకు బోధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు, అది మీ అహంకారమో లేకపోతే మీ అవిధేయతో మీ అజ్ఞానమో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలుగా మీకు నా మనవి అయినా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. దయచేసి గమనించాలి. ప్రతి ఉదయమున యెహోవా నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. దానర్థం ఆ రోజంతా కూడా దేవుడు చెప్పిన మాటల్ని వింటూ ఆ విన్న మాటల ప్రకారంగా నువ్వు జీవించాలని. దేవుడు చెప్పిన మాటలు వింటూ విన్న మాటల ప్రకారంగా నీవు జీవించాలని ఆయన ఆశ, ఆయన ఆశ. హల్లెలూయా.